వెల్కమ్ టు ద ఇన్సైడర్. ఒక గృహిణిగా ఒక వ్యాపారవేత్తగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి గారు 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లో కొడుకుపెట్టి మొదటి 10 సంవత్సరాల్లోనే ఒక దశాబ్ద కాలం పాటు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరి మహిళా మోర్చా బాధ్యతల్ని ప్రస్తుతం ఆమె నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా ఉన్నాయి. అయితే ఏ స్థాయిలో ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆమె పనిచేస్తూ ఉన్నారు? కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఏ మేరకు సహాయ సహకారాలు అంతా ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సొంతంగా మనుగడ సాధించే విధంగా, సొంతంగా నిలదొక్కునే విధంగా ఏమైనా చేయబోతా ఉన్నారా? ఇందులో వస్తున్నటువంటి అవరోధాలు ఏంటి? టీడీపీతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ఇలాంటి అదేవిధంగా మోడీ గారి యొక్క విధానాలు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఆ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి? ఇటువంటి అంశాల మీద ఈరోజు దగ్గుబాటి పురంధేశ్వర్ గారితో ద ఇన్సైడర్. నమస్కారం. నమస్కారం అండి. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది మీరు కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో ఇట్లా అడ్జస్ట్ అయ్యారా భారతీయ జనతా పార్టీలో? బాగానేనండి. మీరు గౌరవంగానే ఉంది, డెఫినెట్గా గౌరవానికి ఎటువంటి భంగం లేదు. అదేవిధంగా మనం ఎక్స్పెక్టేషన్ అనేది హైగా ఉన్నప్పుడు డెఫినెట్గా దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ యునో ఫ్రస్ట్రేషన్ అనేది క్రీప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం జస్ట్ పార్టీకి వాట్ ఎవర్ బాధ్యతలు పార్టీ ఇస్తే దాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం మీద దృష్టి సారిస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి అవరోధాలు లేవు, ఇబ్బందులు లేవు, ఇక్కట్లు లేవు. యాక్చువల్గా కాంగ్రెస్లో ఎందుకంటే 9 సంవత్సరాల పాటు మొదటి 1 ఇయర్ లేదు కానీ ఆ తర్వాత ఇమీడియట్గా క్యాబినెట్లోకి వచ్చారు, చాలా కీలకంగా మారారు. మన్మోహన్ సింగ్ గారు అప్పట్లో బాగా పనిచేసేటువంటి కేంద్ర మంత్రులు మిమ్మల్ని ఆయన ర్యాంకింగ్లో కూడా పెట్టుకున్నారైనా. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బీజేపీకి వచ్చి ఈ 3 సంవత్సరాలు అనుకున్నప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 10 సంవత్సరాల కాలం గురించి ఏమనుకుంటారు? అప్పుడు కూడానండి మనం ఏదో మంత్రిత్వ మినిస్ట్రీ వచ్చేస్తుంది అన్న ఆశ లేదు. అప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ అనేది లేదు, బేసిక్ ఆశ అని కాదు, బట్ ఆ ఎక్స్పెక్టేషన్ అనేది లేకుండా కొనసాగం. బట్ ఆఫ్ కోర్స్ మన్మోహన్ సింగ్ గారు వారు గుర్తించి మినిస్ట్రీ ఇవ్వటం జరిగింది. అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో వారు ఇచ్చినటువంటి బాధ్యతని కంప్లీట్ డెడికేషన్ తోటి అంకిత భావంతో నిర్వహించడం మీద దృష్టి పెట్టడం జరిగింది. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మన్మోహన్ సింగ్ గారు కూడా గుర్తించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో మహిళా మోర్చా ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా కర్ణాటక కో ఇన్ఛార్జ్గా కూడా ఇచ్చారు. కనుక ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా ఏ రకంగా ఒక రకంగా స్తబ్దంగా ఉన్నటువంటి మహిళా మోర్చాని కొంచెం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావటం, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి విషయాల మీద దృష్టి సారించడం. సో ఐఎమ్ డూయింగ్ మై రెస్పాన్స్. అంటే మహిళా మోర్చా బాధ్యతల గురించి చెప్తున్నారు, నేను ఒకసారి ఇంకొంచెం వెనకే ఉన్నాను. నేను అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చే క్రమంలో అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అవి ఎప్పుడన్నా గుర్తొస్తుంటాయి మీకు? డెఫినెట్గా అప్పుడు విభజన చట్టం తీసుకొస్తున్నటువంటి సందర్భంలోనే అనేక సందర్భాల్లో మీకు ఒక్కసారి వెనక్కి తిరిగి మీరు చూసుకున్నట్లయితే కనుక బిల్లులో డ్రాఫ్ట్ బిల్ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఐఐటీస్ కానివ్వండి, ఐ మీన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే పోలవరం ప్రస్తావన అనేది అంటే 7 మండలాలు ఇటు కలిపితేనే, ఆంధ్ర రాష్ట్రం కలిపితేనే అసలు పోలవరం నిర్మాణం అనేది మనం చేసుకోగలం అనేటువంటి విషయం తెలిసి కూడా ఆ 7 మండలాలు కలపకపోవటం, ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అప్పుడు. అండ్ అగ్రనాయకులకి అయితే చెప్పడం జరిగింది, మీరు వాటన్నిటినీ కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయలేకపోయినట్లయితే మేము బిల్లును సపోర్ట్ చేయడం కూడా కష్టం అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ లోక్సభలో బిల్లు వచ్చినప్పుడు పోలవరానికి సంబంధించినటువంటి 7 మండలాలు కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కలపకపోవడం, తర్వాత షాల్సీ ఫీజిబిలిటీ అనేటువంటి పదాలు వాడకంతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఒక రకంగా విఘాతంగా ఉంటుంది అనేటువంటి విషయాల మీద మనస్తాపం చెందడం జరిగింది. అందుకనే కాంగ్రెస్ పార్టీని పెట్టడం కూడా అంటే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పతనం ఉంది అనేటువంటి ఒక కోణంలో మీరు ఆ రోజు? డెఫినెట్లీ నాట్ అండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఎప్పుడైతే విభజన చేయాలని నిర్ణయం తీసుకున్నారో నా మినిస్ట్రీకి నేను రిజైన్ చేయడం జరిగింది. ఐ డింట్ గో బ్యాక్ టు ది ఆఫీస్. అసలు తిరిగి ఆఫీస్లోకి వెళ్ళటం కానీ ఫైల్ మీద సంతకం పెట్టడం కానీ ఆ తర్వాత నేను చేయలేదు. ఎన్నిసార్లు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి నేను 3-4 సార్లు వారిని అడిగాను యాక్సెప్ట్ చేయమన్నప్పుడు కూడా వారు రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ వారి మీద ఒత్తిడి పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో నేను మళ్ళీ తిరిగి నా బాధ్యతలు నేను నిర్వహించలేదు అప్పుడు. అదేవిధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా నేను సోనియా గాంధీ గారితో ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ఈ రకంగా చేసినట్లయితే డెఫినెట్గా మాకు కొనసాగటం కష్టం అని చెప్పి. కనుక వారికి ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తున్నాం, మీరు కనుక ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ అని. కనుక ఆ నేపథ్యంలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే. మీరు అన్నట్టుగా మోడీ గారి నేతృత్వంలో డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటిది ఒక ఆశించే వచ్చా ఉన్నారు కదా. దాపు ఈ 2.5 సంవత్సరాలు చూసుకుంటే
కేంద్రంలో ప్రధానంగా ఏపీ గురించి మాట్లాడదాం. కేంద్రంలో అనుకుంటే ఏంటి, ఎంత గుణాత్మకమైన మార్పు అనేది కనిపిస్తా ఉందా దేశం అంటే ఏపీకి సంబంధించి టోటల్ గా దేశానికి? డెఫినెట్గా ఒకసారి మీరు, ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నారు దాదాపు 9 సంవత్సరాల పాటు వివిధ శాఖలు నిర్వహించారు, అప్పుడు కూడా అనేక విధానాలు వచ్చినాయి, దానికి భిన్నంగా ఈ 2.5 సంవత్సరాల్లో మోడీ యొక్క ప్రభుత్వం యొక్క గమనం అనేది డెఫినెట్గా ఇంకొంచెం బెటర్గా వెళ్తుంది అనుకుంటారా? డిసైసివ్నెస్ ఉందండి, అంటే ఏదన్నా విషయం ఉంటే దాని మీద డిసిషన్ తీసుకోవటం అనేది డెఫినెట్గా అది ఒక డిసైసివ్ లీడర్షిప్ అక్కడ ఉంది, అండ్ పారదర్శకత చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ అ లాట్ దేర్. సింగిల్గా మోడీ ఒక రకంగా నియంతగా వ్యవహరిస్తున్నారు, మొత్తం ఒక ఏకవ్యక్తి పాలన నడుస్తుంది దేశంలో ఇనేటువంటి ఒక విశ్లేషణ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం కొంతమందిని పెట్టుకున్నారు, వాళ్ళు ఎవరు కూడా ఇండివిజువల్గా మోడీని ప్రశ్నించేవాళ్ళు కాదు, కాబట్టి మోడీ ఏకవ్యక్తి పాలన జరుగుతుంది ఈ దేశంలో. ఇటువంటి ఒక విమర్శ వస్తే దాని ఎట్లా మీరు రియాక్ట్? ఒక గట్టి నాయకత్వం ఉన్నట్లయితే, ఇందాక చెప్పినట్టుగా ఒక డిసైసివ్ లీడర్షిప్ ఉన్నప్పుడల్లా కూడా డిక్టటోరియల్గా డిసిషన్స్ తీసుకుంటున్నారు అనేటువంటి మాట ఎప్పుడు కూడా మనకి వినికిడిలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన డిక్టటోరియల్గా వెళ్తున్నారు అనేటువంటి అనుమానం చాలామందికి ఉంది, బట్ అదే క్యాబినెట్ మినిస్టర్స్ అడిగినట్లయితే అసలు క్యాబినెట్ మీటింగ్లో ఏ విషయమైనా సరే చాలా ఓపెన్గా చర్చించుకుంటాం, ఒకవేళ మోడీ గారిని మేము ఎదిరించాలన్నా కూడా ఎదిరించే స్థాయిలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది, కాకపోతే ఇవన్నీ కూడా బయటకు వచ్చి చెప్పుకునేటువంటి విషయాలు కాదు. యూజువలీ క్యాబినెట్లో తీసుకున్న డిసిషన్సే పంచుకుంటారు కాబట్టి మీడియాతోటి. ఐ థింక్ మీరు ఇఫ్ యూ టాక్ టు ది సెంట్రల్ మినిస్టర్స్ ఆల్సో మీకు అటువంటి పరిణామాలు చూస్తే అనిపించడం లేదా? అంటే మొన్న పెద్ద నోట్ల రద్దు ఉంది, కేవలం ఆయన యొక్క వ్యక్తిగతమైన ఆలోచన, ఏదో జరిగిపోతుంది దేశాన్ని మార్చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే నోట్ల రద్దు తర్వాత ఫలితం ఏందనే ఒక ప్రశ్న వస్తే దానికి ఆ ప్రశ్నకి ప్రశ్నగానే మిగులుతుంది తప్ప సమాధానం రావట్లేదండి. ఇప్పుడు విమర్శ చేసేటువంటి నాయకులు ఒక పక్క ఎవరితో చర్చించలేదని చెప్తూనే ఒక పక్క కొంతమందికి చెప్పారు అన్న విషయం కూడా వారే చెప్తున్నారు. సో ఆ రకమైనటువంటి పసలేని విమర్శలు చేస్తూ ఉంటే దిస్ నథింగ్ ఎనీబడీ కెన్ డూ. ఇవాళ చెప్పాలంటే ఎస్ ఇట్ ఇస్ అ సక్సెస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంతవరకు అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ ఉన్నది వన్స్ ఈ నోట్స్ అన్ని కూడా రద్దు చేయడం తోటి తిరిగి బ్యాంకుల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇట్స్ బ్యాక్ ఇన్ టు సర్క్యులేషన్. ఫ్యూచర్ కనిపిస్తుందా దీని ప్రభావం దీర్ఘకాలంలో? దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయనేది ప్రతి ఒక్కరి నమ్మకం ఆశ కూడాను. నేను కొంతమందితో మాట్లాడినటువంటి సందర్భం, ఆర్థికవేత్తలతోటి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా వారందరూ చెప్పినటువంటి విషయం అది, తాత్కాలికంగా ఎస్ ఏదైతే జీడిపి గ్రోత్ ఉంటుందో దానిలో కొంతమేరకు అంటే ఒక 2 క్వార్టర్స్ వరకు కూడా కొంచెం తగ్గొచ్చు, కానీ ఆ తర్వాత దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనాలు ఉంటాయనేది ప్రతి ఒక్కరి విశ్లేషణ. ఓకే, కమింగ్ టు ఏపీ, ప్రత్యేక హోదా అనే మాట దాదాపుగా మనం 2.5 సంవత్సరాలుగా వింటా ఉన్నాం. పార్లమెంట్లో ఆ రోజు ప్రతిధ్వనించినటువంటి మాట అది, అది పొలికేకలాగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వ్యాపించింది, బట్ ఇప్పటికి కూడా దాని గురించి మాట్లాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ టీడీపీ ఇద్దరు కూడా అది ముగిసిన అధ్యాయం అని చెప్పి ఆ పేజీని తొలగించమంటున్నారా లేదా పేజీని చించేయమనో చెప్తా ఉన్నారు. ప్రజలు అంత తేలిగ్గా దాన్ని మర్చిపోతారని అనుకుంటున్నారు? ఇక్కడ తిరిగేయమనో లేకపోతే చించేయమనో చెప్పట్లేదు, ముగిసిన అధ్యాయం అని కాదు. ఇప్పుడు ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి వెసులుబాట్లు ఏంటి, లాభాలు ఏంటి అనేటువంటి విషయం మీద ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ చైతన్యవంతులు చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేక హోదా కింద చూసినట్లయితే 2 విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి. 1, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు కేవలం 10% మాత్రమే పెట్టుబడి పెట్టాలి, మిగతాదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. లేనటువంటి రాష్ట్రాల్లో 40% భరించాలి రాష్ట్రం, 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ అంశానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ఇవాళ ప్రత్యేక హోదా అన్న పదం మేము వాడలేకపోవచ్చు, కానీ ఏదైతే ఆ 30% వారం ఉందో దాన్ని మేము భరిస్తాం, ఖచ్చితంగా మేము భరిస్తాము, కాకపోతే వీ కెనాట్ సే ఇట్స్ అ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని కాకుండా దాన్ని ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద మేము ఆ హెడ్డింగ్ కింద చూపించి మేము సపోర్ట్ చేస్తామని అన్నారు. వేరే ఏ రాష్ట్రానికి ఇవ్వలేదే ఈ వెసులుబాటు, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. అదేవిధంగా సెకండ్ ఏంటంటే, ఒకవేళ రాష్ట్రంలో ఏదైనా మౌలిక సదుపాయాలు నిర్మాణం కావాలంటే బయట దేశాల నుండి కనుక అప్పు తెచ్చుకున్నట్లయితే వాటిని కూడా చాలా వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దానికి కూడా ఇవాళ అరుణ్ జైట్లీ గారు వారు ఘంటాపథంగా చెప్పారు, అది కూడా మేమే భరిస్తాం ఆంధ్ర రాష్ట్రానికి, ఎందుకంటే ప్రత్యేక అమరావతి అమరావతి నిర్మాణానికి విదేశాల నుంచి ఎక్కడైనా 10,000 కోట్లు 20,000 కోట్ల లోన్ తీసుకుంటే దాన్ని మీరు చెప్తున్న ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కి ఇచ్చే హెల్ప్ ఏదో ఉందో దాని పరిధిలోకి దీన్ని తీసుకెళ్లగలుగుతారా? తీసుకెళ్తామని చెప్పి అన్నారు కదండి, ఎందుకంటే మళ్ళీ ఎఫ్ఆర్పి కూడా తీసుకొస్తారు మీరు ముందు. ఇవాళ
ఆంధ్ర రాష్ట్రానికి ఏమి కావాలన్నా కూడా ఇవ్వటానికి సన్నద్ధంగా ఉన్న స్పందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇది కావాలి అని అడగాలి, దానికి కావాల్సినటువంటి ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫాలో చేస్తూ వారు కనుక రిప్రజెంటేషన్ కానివ్వండి లేకపోతే ప్రొజెక్షన్ కానివ్వండి ఇచ్చినట్లయితే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలలో కూడా సహకారాన్ని అందించడానికి సన్నద్ధంగా ఉంది. విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం కోరుకున్నారు, తెలంగాణకు రాష్ట్రం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రత్యేక హోదా, లేకపోతే పారిశ్రామిక రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా, ప్రతిసారి కూడా ప్రత్యేక హోదాను కానీ ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక పరిశ్రమలు ఎందుకు వస్తాయి, ఇటువంటి ఒక ప్రశ్న వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కనుక ప్రత్యేక హోదా రాయితీలతో కూడి కనుక ఇస్తే డెఫినెట్గా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, ఈ విషయాన్ని విస్మరిస్తుంది బీజేపీ అనేటువంటి ఒక విమర్శ. ఇక్కడ ఒకసారి చరిత్ర కనుక మనం తరిచి చూసుకున్నట్లయితేనండి, రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రాన్ని విభజించండి కాకపోతే సమన్యాయం చేయండి అని అడిగినటువంటి వారు ఉన్నారు. కానీ అసలు సమన్యాయం అంటే అర్థం ఏమిటి, ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి అని చెప్పి ఏ పార్టీ కూడా ఆనాడు అడిగినటువంటి దాఖలాలు అయితే లేవు, అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలు మీరన్నట్టుగా భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని రాయితీలు అక్కడ ఇచ్చుండవచ్చు, కానీ దాని వల్లనే పారిశ్రామికీకరణ జరుగుతుంది అంటే అది ఇట్స్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. దానికి తోడు ఏమిటంటే ఇక్కడ కూడా స్పందించేటువంటి ప్రభుత్వం ఉండాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి, తర్వాత ఏదన్నా సింగిల్ విండో క్లియరింగ్ సిస్టమ్ ఉండాలి, ఇటువంటి కూడా కండ్యూసివ్గా పారిశ్రామికీకరణ జరగటానికి అవన్నీ కూడా ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉంటే ఖచ్చితంగా పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పారిశ్రామికీకరణ చూసుకున్నట్లయితే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమకి రాయితీలు ఇచ్చారు, ఎందుకంటే వెనుకబడినటువంటి ప్రాంతాలు అక్కడ వలసపోతున్నటువంటి సందర్భంలో పరిశ్రమలు వస్తే వలస మైగ్రేషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యువతకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా స్పందించే ప్రభుత్వం అనే పదం వాడారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్లా స్పందించే ప్రభుత్వం లేదా? నేను అట్లా అనలేదండి, ఇక్కడుండి పనిచేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వమే. నేను అన్నది ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా కావాలనుకున్నా అక్కడ డెఫినెట్గా దే రెడీ టు సపోర్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అమరావతికి సంబంధించి మనం చూస్తా ఉన్నాం ఎంత అవుతుంది, ఢిల్లీని తలదనే రాజధాని అన్నారు, ఈ అనేక వాగ్దానాలు చేశారు, బట్ ఇవాళ 2-2.5 వేల కోట్లతోటి ఆ ఖాతా అందరితో ముగిస్తామని చెప్పి కేంద్రం చెబుతుంది అనేటువంటి భావన, హడ్కో నుంచి 7 వేల కోట్లు లోన్ తీసుకొని అమరావతి నిర్మాణం కోసం వెళ్లాల్సిన పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. మీరు అట్లా చెప్పినట్లయితే కేవలం 50 కోట్లు ప్ప్రతి జిల్లాకి వెనుకబడినటువంటి 7 జిల్లాలకు అని చెప్పి అంటున్నారు, ఇతర రాష్ట్రాలు కూడా ఇచ్చారని అంటున్నారు. అక్కడ చిన్న సవరణ అండి, బ్యాక్వర్డ్ రీజన్స్ డెవలప్మెంట్ గ్రాంట్ అనేది ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇచ్చేటువంటి గ్రాంట్, అది దానికి అదనంగా ఈ 50 కోట్లు ప్రతి జిల్లాకి ఇస్తున్నారు, అది ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించాలి. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి మీకు మాకు తెలియనటువంటి విషయం కాదు, ఇప్పటి వరకు కూడా ప్లాన్ అనేది ఖరారు కాలేదు, డిపిఆర్ ఏంటో తెలియదు, కేవలం 2,50 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని అంటున్నారు. ఎటువంటి డిపిఆర్ ప్లాను లేకపోయినా ఇది ఇచ్చారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సహజంగా ఏంటంటే డిపిఆర్ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ ఇక్కడ దానికి ఓవర్ అండ్ అబౌవ్ దట్ దాన్ని ఓవర్లుక్ చేస్తూ కూడా ఇవాళ రాష్ట్రానికి సహకారాన్ని అందించింది. అది కేవలం 250 కోట్లకి పరిమితం చేస్తే కరెక్ట్ కాదనేది నా అంచనా. అదేవిధంగా అమరావతి రోడ్ల అభివృద్ధి నిర్మాణం కూడా దానిలో అంతర్భాగమే. మనం విజయవాడ గుంటూరు జిల్లాల్లో కూడా వాటికి ఆ రోడ్ల అభివృద్ధికి సంబంధించి కూడా దానిలో కేటాయింపు చేయడం జరిగింది. అంటే దుర్గమ్మ గుడి దగ్గర అభివృద్ధి కట్టిన, లేకపోతే బెంజ్ దగ్గర వారధి నిర్మాణం అనుకున్నా, ఇవన్నీ కూడా అంతర్భాగమే. కనుక కేవలం 2,50 కోట్లు అని అంటాం సరికాదు, వీటన్నిటిని కూడా జోడించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది అక్కడ ఒక నగర నిర్మాణం జరగబోతుందని. మీరు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కి చట్టంలో పెట్టింది ఏంటంటే పరిపాలనాపరమైన భవనాల నిర్మాణం, దాంతోపాటుగా మౌలిక వసతుల కల్పన అని అన్నారు, బట్ దాని వరకు పరిమితం అవుతారా? పరిమితం అయితే కూడా ఈ 2,500 కోట్లు సరిపోవు అనేది. 2,000 ఇందాక మళ్ళీ నేను చెప్తున్నా, 2,050 గురించి చెప్తా ఉన్నారు. మరి రోజు మౌలిక సదుపాయాలంటే రోజు కూడా కదా, దాని అంతర్భాగమే కదా. సో గడ్కరీ గారు వాటి కూడా కేటాయింపు చేశారు, వాటి కూడా ఇచ్చారు. ఇవాళ రాయలసీమనేను అమరావతిని కలిపే ప్రతిపాదన ఉంది 2,900 కోట్లతోటి. సో ఇవన్నీ కూడా దానిలో అంతర్భాగమే. కేవలం 2,50 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని చెప్పడం అది సమంజసం కాదు అనేది నా అభిప్రాయం. ప్రత్యేక హోదా ఇవ్వలేము అనేటువంటిది ఎప్పుడైతే స్పష్టంగా బీజేపీ చెప్తా వస్తూ ఉందో, మొదట్లోనేమో ప్రయత్నం చేస్తున్నామని టీడీపీ బీజేపీ రెండూ చెప్పారు, చాలా మంది మేము ప్రయత్నం చేస్తున్నామని. ఒక రోజు ఒక సమయంలో ఇది కాదని చెప్పి చెప్పారు, ముగిసిన అధ్యాయం అనే మాట స్పష్టంగానే చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్లో బీజేపీ మోసం చేసింది అనేటువంటి ఒక భావన ఏర్పడింది అని అంటే మీరేమంటారు?
దట్స్ వెరీ అన్ఫార్చునేట్ అని నేను అంటానండి. ఎందుకంటే ఒకసారి ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నటువంటి సహకారం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి చైతన్యవంతుల్ని చేయవలసినటువంటి బాధ్యత కేవలం మా మీదే కాదు మీడియా మీద కూడా ఉందని చెప్పి నేను భావిస్తాను. ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే మళ్ళీ నేను 14వ ఆర్థిక సంఘం యూపీఏ ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది, చేసి వాళ్ళు నివేదిక ఎన్నికలకి ముందు అసలు ఇవ్వలేదు. కనుక అసలు నివేదికలో ఏముందో ఎవరికి తెలియనటువంటి విషయం అది. ఆ సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా అనే ప్రతిపాదన ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వెసులుబాటుని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇస్తాము అనేటువంటి వాగ్దానం చేయటం జరిగింది. అయితే ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత 14వ ఆర్థిక సంఘం నివేదిక ఇస్తామని చెప్పింది. ట్యాక్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, రెవెన్యూస్ ఏదైతే ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువ డెవల్యూషన్ జరగాలి, 32 నుండి 42కి పెంచమని చెప్పి వారు ప్రతిపాదించారు. అదేవిధంగా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చున్నటువంటి మినిస్టర్స్ కావచ్చు లేకపోతే ఒఫీషియల్స్ కావచ్చు, వారు నిర్ధారించలేరు, ఆ నిబంధనలన్నీ కూడా వారు సమకూర్చలేరు కాబట్టి ఆ వెసులుబాటు కూడా రాష్ట్రాలకే ఇవ్వాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఫర్దర్ ఆన్ ప్రత్యేక హోదా అన్న పదానికి అర్థం లేదు అని 14వ ఆర్థిక సంఘం ఖచ్చితంగా చెప్పింది. పార్లమెంట్ దాన్ని ఆమోదించింది. ప్రతి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా స్వీకరించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా అనుభవిస్తున్నటువంటి రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 2017 మార్చి కల్లా వాటిని కూడా డిస్కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉంది. కనుక వాళ్ళు ప్రత్యేక హోదాని, బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నాను, ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి వెసులుబాట్లు అన్నింటినీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. జైట్లీ గారు లాస్ట్ ఐ థింక్ లాస్ట్ బడ్జెట్ ఈ బడ్జెట్ లాస్ట్ బడ్జెట్లో మమ్మల్ని రెక్కలు నరికేసి ఎగరమంటున్నారు, ఎలా ఎగురుతామంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. రీసెంట్గా గత సెప్టెంబర్లో ఈ జైట్లీ గారు ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేయడానికి ముందు పార్లమెంట్లో జరుగుతున్న చర్చను చూసినప్పుడు నా రక్తం మరిగిపోతుందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దేశ రాష్ట్రానికి మోసం చేస్తుంది అనేటువంటి ఒక భావన వ్యాపైంది, బట్ తెలుగుదేశం ఫైట్ చేస్తా ఉంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేసేలాగా టీడీపీ ఏమైనా అటువంటి విధంతో వెళుతుందని మీరు అనుకుంటారా? ఇప్పుడు వారు ఎప్పుడు చేశారండి వ్యాఖ్యలు బిఫోర్ ఈ ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేయడానికి ముందు, అసిస్టెన్స్ ఇవ్వకముందు, అండ్ ఈ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఆ లాభాలన్నింటినీ కూడా దాంట్లో క్రోడీకరించక ముందు వారు చేసినటువంటి వ్యాఖ్యలు అయ్యి, కానీ ఆ తర్వాత ఎటువంటి వ్యాఖ్య రాలేదు కదా. సో డెఫినెట్గా అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మేము కూడా యాజ్ అ డెలిగేషన్ వెళ్ళి మోడీ గారిని కలవడం జరిగింది. వారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో ఏమిటంటే ఎస్, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి వాగ్దానం ఎలక్షన్స్లో కావచ్చు లేకపోతే రాజ్యసభలో కావచ్చు, వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్ద నాయకులు కూడా చేసినటువంటి నేపథ్యంలోనే ఒకవేళ అవకాశం ఉంటే దాన్ని ఎలా కల్పిద్దాం అనేటువంటి విషయం మీద దృష్టి సారించి కొంతమేరకు జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం. కానీ ఏపీని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మోసం చేయదు, అన్యాయం చేయదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్, దాని ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలని చెప్పడంలో బీజేపీ విఫలమవుతా ఉంది, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ పథకాలన్నీ తనవగా చెప్పుకుంటా ఉంది, ఎక్కడ కూడా బీజేపీ యొక్క ఇది రాకుండా చూస్తుంది. ఇటువంటి వ్యాఖ్య మీరు నాకు పేరు కూడా చెప్తాను, ఒక ఐ థింక్ గుంటూరు జిల్లా పెదనందిపాడులో మీరు వెళ్ళినప్పుడు ఈ వ్యాఖ్య చేశారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఓ భారతీయ జనతా పార్టీ నుంచి అటువంటి కామెంట్ అవడం, ఆ తర్వాత కొంత చర్చ జరిగింది, ఏంటి ఆ ఫీలింగ్ ఉందా భారతీయ జనతా పార్టీలో? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులంగా మా మీద ఖచ్చితంగా ఉన్నటువంటి మాట ప్రజలందరికీ మీకు కూడా తెలుసు. ఏ పని చేసినా కూడా త్రూ స్టేట్ గవర్నమెంటే మేము చేసుకోవాలి. ఆ సందర్భంలో స్టేట్ గవర్నమెంటే కాదు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మరుగుదొడ్ల నిర్మాణం ఉందనుకోండి, 15,000 రూపాయలు 12,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 3,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఆ రకంగా ప్రజలకి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, అదే మేము ప్రజలకి చెప్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం నిన్న మొన్నట్లో మీ పార్టీ నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ప్రచారం జరుగుతున్నప్పుడు కేంద్ర పథకాలతోటి, మీరు అన్నట్టు కేంద్రం నిధులతోటి అమలవుతున్న పథకాల కార్యక్రమాల్లో కూడా మోడీ బొమ్మ కనిపించట్లేదు, ఓన్లీ చంద్రబాబు గారిది కనిపిస్తున్న ఒక ఆరోపణ నిన్న మొన్నట్లోనే చేశారు ఆయన, మీకు కూడా భావన? అందరికీ తెలుసు అండి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు కింద మరుగుదొడ్ల నిర్మాణం ఉంది, ఎంతమందికి, ఐ మీన్ ముఖ్యమంత్రి గారి బొమ్మతో పాటు నరేంద్ర మోడీది గారిది కూడా ఉంటే డెఫినెట్గా మేము స్వాగతిస్తాం. మోడీ గారు మా నాయకులు, ప్రధాని, ఆయన ఇస్తున్నటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రం అందుకుంటున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మా నాయకుల యొక్క బొమ్మ ఉండాలి అని చెప్పి మేము ఆకాంక్షించడం అది తప్పు కాదు కదా. బీజేపీని ఎదగనీయకుండా చేసేటువంటి
ఒక ఆలోచనతో అట్లా చేస్తున్నారు అనుకుంటున్నారా? వారు ఏం ఆలోచిస్తున్నారు మాకు తెలియదు, కానీ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మేమందరం కృషి చేయాలి. కనుక మా బాధ్యతను మేము నిర్వహిస్తున్నాం. మేము ప్రజలకు వద్దకు వెళ్ళి మేము చేసేటువంటి విషయాలు, మేము రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం గురించి ప్రజలకు తెలియదు. పోలవరం విషయంలో కూడా ఒక చర్చ వచ్చింది, లెక్కలు చెప్పాలి ప్రభుత్వం అనేటువంటి ఒక కామెంట్ కూడా చేశారు. బహుశా మీరు కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత చేస్తారు కదా లెక్కలు చెప్పాలని, ఎందుకు వస్తున్నాయి అటువంటి వ్యాఖ్యలు? ఎందుకంటే ఇంతకుముందు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సందర్భంలో కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చారు, కేవలం 250 కోట్లు మాత్రమే ఇచ్చారు అనేటువంటి వ్యాఖ్య ప్రజల దగ్గర నుండి కావచ్చు, నాయకుల దగ్గర నుండి, మిత్రపక్షంగా ఉన్నటువంటి నాయకుల దగ్గర నుండి కూడా వచ్చినటువంటి మాట మీ అందరికీ తెలుసు. కనుక ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 2345 కోట్ల రూపాయలకి బిల్లు పంపించడం జరిగింది. కాకపోతే హెడ్స్ కింద కేవలం రిహాబిలిటేషన్కి 1000 కోట్లు, భూసేకరణకి 1000 కోట్లు అని ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మీరు ఎంత భూమిని మీరు సేకరించారు, ఎంతమందిని మీరు రిహాబిలిటేట్ చేశారు, ఎక్కడెక్కడ రిహాబిలిటేట్ చేశారు. అదేవిధంగా పట్టిసీమ పోలవరం డిజైన్లో అంతర్భాగం కాదు, కానీ పట్టిసీమని అంతర్భాగంగా చూపిస్తూ 955 కోట్ల రూపాయలు బిల్లు అక్కడ జతపరచడం జరిగింది. కనుక మీరు ఆ బిల్లుని ఎట్లా మీరు జతపరుస్తారు, ఎందుకంటే అది అంతర్భాగం కాదు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడగడం జరిగింది. మేము ప్రజలకు చెప్పాలి కదా ఆ విషయాలన్నింటినీ. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తుందా, చేస్తుంది అనుకుంటే ఎదగడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అన్నా కూడా ఎదగాలనే ఆకాంక్షిస్తారు, స్ట్రెంగ్ కావాలనే వారి ఆలోచన ఆ దిశగానే ఉంటుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా బలోపేతం కావాలి అనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించే సమయంలో కేవలం 198,000 సభ్యులు మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉండేవారు. అమిత్ షా గారు ఒక డ్రైవ్ చేయమన్నారు, మెంబర్షిప్ డ్రైవ్ చేయమన్నప్పుడు అనూహ్యంగా స్పందించారు ప్రజలు. మీద చాలా సానుకూల వాతావరణం అయితే ఖచ్చితంగా మాకు కనపడింది. అండ్ ఇవాళ 25 లక్షల మంది భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఏమో చంద్రబాబు నాయుడు గారికి అనుకోని, ఒక వర్గం చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా వ్యతిరేకం, ఒక వర్గం మధ్యమాద వర్గం. ఇది ఒక కామెంట్, దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏదైనా సరే ఒక విషయం ఉంటే కుటుంబంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు, పార్టీలో చాలామంది సభ్యులు ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఇష్యూ మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉండటం అనేది చాలా సహజం. అది ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా మాలో మేము చర్చించుకుంటాం. కానీ నేను మీ లైన్ గురించి అడగటం లేదు, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి గురించి అడుగుతున్నాను. పురంధేశ్వరి గారు, కనాలేశ్వరాణి గారు, కావూరి సాంబశివరావు గారు, సోమిరాజు గారు, వీరందరేమో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం ఉన్నారని, లేదు కొంతమంది మంత్రులు కొంతమంది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారితో అనుకూలంగా ఉండాలి, బాగా చేస్తున్నాం, బాగానే వెళ్తున్నాం అని కొంతమంది మధ్య వాదంగా ఉన్నారు. ఈ విమర్శ అయితే ఉంది, ఇంటర్నల్గా పార్టీలు కూడా చర్చ జరుగుతుంది, నిజమేనా? ఒక వ్యక్తికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదండి, మేము వ్యక్తిగత ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు, వ్యక్తిని మేము ఎప్పుడూ కూడా అటాక్ చేయలేదు. డెఫినెట్గా ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్లుగా భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని మేము ప్రజలకి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి మీనింగ్స్ తీసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ మీరు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మేము చేసినటువంటి కామెంట్స్లో ఎప్పుడు కూడా వ్యక్తులు మేము టార్గెట్ చేయలేదు కదా. కనుక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం అని ఎందుకు అనుకోవాలి? మేము విధి విధానాన్ని, మా విధి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ఎక్కడైనా తప్పు జరిగింది, మాకు సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని అనుకుంటే అక్కడ సవరణ చేసుకుంటూ ప్రజలకు మేము తెలియజేసుకుంటాం. దాన్ని ఒక వ్యక్తికి వ్యతిరేకం అని చెప్పి ఆపాదించడం అనేది అది సమంజసం కాదు. సాధ్యమవుతుంది. గతంలో చూసారు అయోధ్య అంశం వచ్చినప్పుడు కొంత ఏపీలో ప్రభావం చూపించింది భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత వాజ్పేయి గారి హయాంలో కలిసి పోటీ చేసినప్పుడు అప్పుడు కొంత ప్రభావం చూపించింది, ఈవెన్ 98లో కూడా బలీయంగా వచ్చింది. బట్ ఏదో ఒక సందర్భం అకేషన్ వచ్చినప్పుడు మాత్రమే రేజ్ అవుతా ఉంది, ఆటోమేటిక్ ఇంకో పార్టీతో టీడీపీతో పొత్తున్నప్పుడు వెళ్తా ఉంది. అట్లా కాకుండా విడిగా ఏమైనా బీజేపీ వెళ్ళే ప్రయత్నం ఉందా, అటువంటి ఆలోచన? ఇందాక చెప్పినట్టుగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా స్ట్రెంగ్న్ కావాలని ఆలోచించుకుంటుంది, ఒంటరిగా ఆ స్థాయికి ఎదగాలని ఖచ్చితంగా ఆలోచించుకోవడం అనేది సహజం. అయితే మీరు చరిత్ర కనుక చూసుకున్నట్లయితే అలయన్స్లో ఉన్నప్పుడు అలయన్స్ని కూడా కలుపుకుని ముందుకు వెళ్ళటం అనేది భారతీయ జనతా పార్టీ చాలా, దే హ్యావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ అన్లైక్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ ఎక్కడైనా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది,
అవతల మిత్రపక్షం అయినా కూడా అని చెప్పి మేము భావించినట్లయితే ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అంటే విడిగా సొంతంగా మనం ఎదుగుదాం అనే ప్రయత్నం చేశారు. ఇందాక అడిగాను మిమ్మల్ని ఒక వర్గం, మీరైతే దాన్ని డినే చేశారు, అది చంద్రబాబు వ్యతిరేక వర్గం అని అనొద్దని మీరు అన్నారు. బట్ చంద్రబాబు వ్యతిరేక వర్గం అని కనుక అనుకుంటే ఆ వర్గము మనం సొంతంగా ఎదిగే ప్రయత్నం చేద్దామని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. ఒక దశలో ఒక అటెంప్ట్ కూడా చేశారు, తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గారు అనేటువంటిది ఒక అటువంటి అటెంప్ట్ జరగలేదని వెనక్కి తగ్గడం జరగలేదు. బట్ ఎస్ డెఫినెట్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్థన్ కావాలి, వీలైతే ఆ స్థాయికి ఎదిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా లక్ష్యం అయితే ఉండాలి కదా. మనకి లక్ష్యం ఏమిటి, భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగేటువంటి అవకాశం ఉండాలనేది ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆకాంక్ష కూడా. అది మీరు ఎవరినైనా సరే, భారతీయ జనతా పార్టీ 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి కార్యకర్తలైనా సరే ఎవరిని అడిగినా వారి యొక్క ఆకాంక్ష అయితే ఖచ్చితంగా అదే, ఆ స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదగాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఏమిటంటే ఎస్, ఈ మిత్రపక్షంగా ఉన్నప్పుడు మిత్రపక్ష ధర్మాన్ని కూడా నిర్వహించుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది నాయకుల్లో ఉన్న టీడీపీ పాటిస్తుందా మిత్రపక్ష ధర్మాన్ని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మిత్రపక్షంగా వారి మీద కూడా బాధ్యత ఉంది. వాళ్ళు భారతీయ జనతా పార్టీ మాకు ఇంత సహకారాన్ని అందిస్తుంది అని ఇప్పుడు ఇందాక మీరు చేసిన చెప్పినట్టుగా కామెంట్స్ చేస్తూ ఉంటే ప్రజల్లో అపోహ కలిగేటువంటి అవకాశం ఉంది. కనుక అటువంటి అపోహలు కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మిత్రపక్షం మీద ఉంది. ఇవాళ మేము ఎలా మిత్రపక్ష ధర్మాన్ని నిర్వహిస్తున్నాం, వారు కూడా నిర్వహించవలసినటువంటి అవసరం. నేను ఇందా మిమ్మల్ని అడిగాను, ఒక వ్యతిరేక వర్గం అనే పదం వాడాను నేను. మీరు చేసిన విమర్శలు కొన్ని ఉన్నాయి కదా, ఆ తర్వాత కాలంలో ఆ నాయకుల్ని అధిష్టానమే కొంత మీరు ఆగండి, మీరు అట్లా కామెంట్లు చేయొద్దని చెప్పి ఆపింది అంటారు, నిజమేనా? అట్లా ఎప్పుడు అనలేదు. వ్యతిరేక కామెంట్లు చేయొద్దని ఇప్పుడు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, దానికి కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది. అందిస్తున్నటువంటి సందర్భంలో ఎవరైనా సరే అర్హులైన లబ్ధిదారులు వారికి లబ్ధి చేకూరకుండా వెనకబడిపోయారు అని అనుకుంటే మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజావాణి మీరు కావాలని అమిత్ షా గారు స్వయంగా మాకు చెప్పారు. కనుక ఒకవేళ వెల్ఫేర్ స్కీమ్స్లో ఏమైనా తేడాలు ఉన్నా కూడా వాటి మీద గళం విప్పన్నాయి కదా, అదే మేము చేస్తున్నాం. ఎక్కడన్నా ఏమన్నా ఇటువంటి మేము పార్టీనో లేకపోతే అక్కడ నాయకుల్నో మేము అటాక్ చేయటం కాదు, వారిని విమర్శించడం కాదు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. లబ్ధిదారులు అర్హులైనటువంటి వారికి ఆ సంక్షేమాన్ని వారికి కూడా అందజేయండి అని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం అంతవరకు. ఓకే, మీ దాంట్లో నేను ఇందాక ఒక మాట, బీజేపీ సొంతంగా ఇదిగే ఒక అటెంప్ట్ చేసింది అంటే మీరు చేయలేదన్నారు. ఒక ప్రచారం ఏంటంటే జనసేన అప్పటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని అంశాల మీద వ్యాఖ్యలు చేయక ముందు సంగతి, బీజేపీ జనసేన కలిసి వెళ్తాయా రాబోయే రోజులు అనేటువంటి ఒక వాతావరణం కూడా వచ్చింది ఒక దశలో. తర్వాత జనసేన అధినేత అయిన ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ మీదే బాగా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన బీజేపీ సంబంధాలు ఇక దాదాపుగా పోయినట్టేనా, విరోధిగా చూడొచ్చు ఎన్నికలకి, రాజకీయ విరోధిగా ఎన్నికలకి ఇంకో 2 సంవత్సరాలు వ్యవధి ఉందండి. ఎప్పుడు ఏ రకమైనటువంటి పరిణామాలు ఏ రకంగా అవి టర్న్ తీసుకుంటాయి ఎవరికి తెలియనటువంటి విషయం, కనుక అది అల్టిమేట్గా ఎలక్షన్ టైంలో. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో 2014లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తోటి వారు కలిసి క్యాంపెయిన్ చేయడం జరిగింది. వారికి ఏమన్నా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా మా అధ్యక్షులు వారు దృష్టి సారించడం జరిగింది. పురంధేశ్వర గారు, భారతీయ జనతా పార్టీ మిత్రధర్మం పాటిస్తుందా లేదా అంటే మీరు నర్మగర్భంగా చెప్పారు, దానికి స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారా, మిత్రధర్మం పాటిస్తుందా లేదా? కాడర్లో ఖచ్చితంగా కొంతమేరకు అసంతృప్తి ఉందండి. ఇప్పుడు మీరు నామినేటెడ్ పోస్ట్ చూసినా కూడా మాకు న్యాయం జరగట్లేదేమో అనేటువంటి భావన కార్యకర్తలు ఖచ్చితంగా ఉంది. అది అమిత్ షా గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వారు సమన్వయించుకుంటామని చెప్పి వారు కూడా మాకు చెప్పడం జరిగింది. మాకు అంటే ఐ మీన్ టు సే ద కాడర్, భారతీయ జనతా పార్టీ సభ్యులకి వారు చెప్పడం జరిగింది. కనుక ఎస్, కొంతమేరకు ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేము చర్చించుకుంటాం. ఇందాక నేను చెప్పినట్టుగా అమిత్ షా గారి దృష్టి తీసుకువెళ్తాం లేదా రాష్ట్ర అధ్యక్షుల దృష్టి తీసుకుని వెళ్తాం. రాష్ట్ర అధ్యక్షులు వారు చర్చిస్తారు, వారి వల్ల కాకపోతే డెఫినెట్గా మా జాతీయ అధ్యక్షులు వారు చర్చిస్తారు. కనుక ఆ చర్చలతోటి మేము సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మా కృషి మేము చేస్తాం. అంటే టీడీపీ నీడలో బీజేపీ ఇంతకంటే ఎదగకపోవచ్చు అనేటువంటి ఒక అంచనా ఏదైనా ఒక కామెంట్ చేస్తే హౌ డు యు రియాక్ట్ అనేది? డెఫినెట్గా అలయన్స్లో ఉన్నప్పుడు ఉండేటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇందాకన్నట్టుగా ఏ రకంగా ఇప్పుడు వారు కనుక సరిగ్గా విషయాలు చెప్పకపోయినట్లయితే ప్రజలకి, ఇవాళ మేము ప్రజల వద్దకు వెళ్ళి చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అదే మేము చేస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని డిఫరెంట్గా వ్యాఖ్యానిస్తూ వ్యక్తిగతంగా మా మీద విమర్శలు చేయటం అనేది, మేము ఇష్యూ బేస్డ్గా మేము రేజ్ చేసినప్పుడు ఇష్యూ బేస్డ్గా ఆన్సర్స్ ఇస్తే బాగుంటుంది. కానీ మిత్రపక్షంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి
మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్గా ఎస్, నేను ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీని మరింత స్ట్రెంగ్థెన్ చేసుకోవటానికైతే మేమందరం కూడా కృషి చేస్తున్నాం. అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా తీసుకెళ్దామనే ఆలోచన ఇందాక నన్ను ఓ దశలో వచ్చింది వెనక్కి వెళ్ళారన్నారు, మీరు కాదన్నారు, కానీ దానికోసం ప్రయత్నం చేస్తారా, లేకపోతే టీడీపీతో ఇట్లానే అసోసియేట్గా ఉంటూ మనము నెక్స్ట్ ఎన్నికల్లో కూడా టీడీపీతో కలిసి వెళ్తారా? ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తామండి. డెఫినెట్ గా అంతే కదా, కష్టమే అది. మేము ఐ వుడ్ సే అది ఎంత సులభతరం అని చెప్పి నేను భావించలేదు. డెఫినెట్ గా కష్టం, ఎందుకంటే అలయన్స్ లో ఉండి ఇండివిజువల్ గా స్ట్రెంగ్ అవ్వటం అనేది డెఫినెట్ గా కష్టం. అట్ ద సేమ్ టైం ఫెడరల్ సిస్టమ్ లో కూడా ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు కూడా త్రూ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో మాకు డెఫినెట్ గా అది కష్టమైనటువంటి విషయం. చాలా సులభంగా మేము చేయగలం అని చెప్పి మేము భావించలేదు. అయితే ఖచ్చితంగా ఆ బాధ్యతని ఇవాళ నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కూడా ఉంది. ఇప్పుడు ఆల్టర్నేట్ పాలిటిక్స్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కాంగ్రెస్ ప్రభావం చూపలేనటువంటి పరిస్థితిలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది, మీరిద్దరు టీడీపీ బీజేపీ అలయన్స్ ఉన్నారు, ఎలా ఉండి అనుకున్నారు రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలు? జనసేన సొంతంగా వెళ్తుందా ఏందో కూడా చూడాలి, బట్ మీరు ఒక రాబోయేటువంటి, ఎందుకంటే 2018 ఎట్లాగో ఎలక్షన్ అవుతుంది, సమీకరణలు మారే అవకాశం, ఎలక్షన్స్ టైంలో ఓటర్స్ మైండ్ లో ఏముంటుందో ఎవరు కూడా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అనలైజ్. ఇప్పుడు 2014 చూసుకున్నారు అనుకోండి, తెలుగుదేశం పార్టీకి గబుకున్న అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు అనేది చాలా మంది విశ్లేషించారు, వైఎస్ఆర్సీపి రావచ్చేమో అని అన్నారు. బట్ ఇవాళ మీరు చూసినట్లయితే ప్రజలు అనూహ్యంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలయన్స్ని వారు ఆశీర్వదించడం జరిగింది. సో ఏ రకంగా పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు కూడా అంత అన్లెస్ వీఆర్ వెరీ క్లోజ్ టు ది ఎలక్షన్స్ విశ్లేషించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అనేది ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ రోల్ ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా అనుకున్న మేరకు అంత సమర్థవంతంగా తీసుకెళ్ళలేకపోతున్నారేమో విషయాలు ప్రజల వద్దకు అనేది భావన. ఓకే ఓకే, అంతవరకు పరిమితం అవుతారు అంటే ఈ కేసులు ఆ విషయాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం కొద్దిగా చూసి చూడనట్టుగా వెళుతుంది అనేటువంటి ఒక ప్రచారం అక్కడక్కడ జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ లాంగ్ రన్ దృష్టిలో పెట్టుకుని యాక్టివిటీ చేస్తుంది, అటువంటిదేమి లేదండి. అటువంటి చర్చ వచ్చినప్పుడు కూడా లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అనేది క్లియర్ గా అమిత్ షా గారు మాకు చెప్పినటువంటి విషయం. చర్చ రాలేదన్న, చర్చ అంటే పార్టీ బేస్డ్ గా మేము చర్చించుకోలేదు. యూజువల్ గా పొలిటికల్ సినారియోలో చర్చించుకుంటూ ఉంటాం కదా, ఈ నాయకులు ఇట్లాగని అక్కడ అట్లా జరుగుతుందని పార్టీ పరిస్థితులు ఇలాగున్నాయని చిట్ చాటింగ్ లో నేను చెప్పేది. ఇట్స్ నాట్ పార్టీ పరంగా చర్చ ఎప్పుడు దాని మీద జరగలేదు. ఓకే, మీరు అన్నట్టుగా అనుకుంటే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదిగే ప్రయత్నం మీరు అంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, మీరు ఉమ్మడి ప్రభుత్వం అనుకోవచ్చు, ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి ద పర్ఫార్మెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందనుకుంటున్నారు ఈ 2.5 ఏళ్ళలో? అట్లా చూసినట్లయితే డెఫినెట్గా కొంతమేరకు ఇంకా గవర్నమెంట్ గియరప్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మేము క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కనుక ఖచ్చితంగా ఒకవేళ అటువంటి ఫీడ్బ్యాక్ మాకు వస్తున్నటువంటి సందర్భంలో వీటిని మా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి ఖచ్చితంగా మేము తీసుకువెళ్తాం. ఎందుకంటే మిత్రపక్షంగా ఉన్నప్పుడు మా ధర్మాన్ని మేము నిర్వర్తించాలి కాబట్టి. వారు ఏం చేస్తున్నారంటే వారు అటువంటి విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతూ ఏ విషయాల్లో ప్రజల్లో అసంతృప్తి ఉందనుకుంటారు మీకు, మీరు వెళ్తున్న క్యాడర్ కానీ మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏ విషయాల్లో అసంతృప్తి ఉందని? జన్మభూమి కమిటీల మీద చాలా వరకు అసంతృప్తి ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా కొంతమేరకు ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి కొంతమేరకు కొంచెం కొంతమందిలో అపోహలు ఉన్నాయి. వాటి అపోహలు ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పూలింగ్కి సంబంధించి నిజంగా మాకు అనుకున్న మేరకు న్యాయం జరుగుతుందా, ఇప్పటి వరకు ల్యాండ్ చూపించలేదు మాకు, ల్యాండ్ అయితే తీసుకున్నారు అనేటువంటి బాధ కొంతమంది వ్యక్తపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ఏమిటంటే మిత్రపక్షంగా ఉన్నప్పుడు మేము పార్టీ అధ్యక్షుల ద్వారా అవతల పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్ళటం అనేది మా ధర్మం, మేము అదే చేస్తున్నాం. అంటే అసంతృప్తి ప్రభుత్వం మీద కొన్ని వర్గాల్లో, అంటే యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీబడి కదండి, అందరినీ కూడా మనం సంతృప్తి పరచలేము. తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంతమంది బాధపడవచ్చు, ఇబ్బంది పడవచ్చు, అటువంటి విషయాలు మా దృష్టి తీసుకురావచ్చు. ఇప్పుడు రాయలసీమ ఉంది, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మాకు అన్యాయం జరుగుతుంది, అక్కడ ప్రాజెక్టు నిర్మాణం మీద దృష్టి సారించడం లేదు, 1600 కోట్లు పట్టిసీమకు పెట్టారు, హంద్రీ నీవాకు పెడితే మాకు అయిపోయేది కదా అనేటువంటి బాధ వారు వ్యక్తపరచడం జరిగింది. అదే మేము అవతల పార్టీ అధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల దృష్టి కూడా మేము తీసుకువెళ్ళడం జరిగింది. ఇటువంటి విషయాలు
నువ్వు ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచలేవు. విషయాలు మా దృష్టికి వస్తున్నప్పుడు మేము కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద 2.5 ఏళ్లలో ఎందుకుండవండి, డెఫినెట్గా ఉంటాయి, ఉంటాయి అనేటువంటి నమ్మకంతో కదా అసలు ఓటు వేసి గెలిపించుకుంది. ఓకే, అంటే ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూస్తే రేపు నారా లోకేష్ మంత్రివర్గంలోకి తీసుకుపోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యం ఉంది. ఎట్లా అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో నాయకత్వం మీ తండ్రి గారైన ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ఇప్పుడు లోకేష్ ఏ నాయకుడిగా మంత్రివర్గంలోకి రావచ్చు, సీఎం గారే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఫ్యూచర్ గురించి లోకేష్ కి సంబంధించి అది తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ విషయం. సో వాళ్ళు ఇష్యూ, బట్ ఇక్కడ వచ్చి బికాజ్ పొలిటికల్ గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ డిసిషన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, ఫ్యూచర్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు డెఫినెట్గా యువత రావాలనే కదండి ప్రతి ఒక్కరు కోరుకునేది. బట్ ద సేమ్ టైం రామారావు గారు పరమపదించక ముందు మరణించక ముందు వారు సైకిల్ గుర్తు ఆయనది కాదు అని చెప్పి కోర్టులో కేసు వేసి తొలగించడం జరిగింది. ఆ సందర్భంలో రామారావు గారు స్వయంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సింహం గుర్తును తెచ్చుకున్నారు వారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా. అంటే ఇందాక మీరు రామారావు గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అది కూడా తెలియజేయాలి. ప్రస్తావన నాకు కొంచెం అంటే మీరు ఎట్లా దేనితో లింక్ చేశారు, మీరు ఇందాక అన్నారు కదా రామారావు గారి పార్టీ అన్నట్టు అన్నారు కదా, సో అందుకని గుర్తించట్లేదా ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి పార్టీ. రామారావు గారు ఒక స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో వ్యవస్థాపకులు వారు, అటువంటి వారినే అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా పార్టీలో సభ్యులు కాదు అని చెప్పి చెప్పిన తర్వాత వారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సింహం గుర్తుని తెచ్చుకోవడం జరిగింది యాజ్ హిస్ పార్టీ సింబల్. బట్ అఫ్ కోర్స్ అన్ఫార్చునేట్లీ ఆయన జీవించలేరు టు టేక్ ఇట్ టు ద పీపుల్. ఒకవేళ ఆయన ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రజల్లోకి ఆ విషయం కూడా వెళ్ళి ఉండేది అనేది నా అట్లాగే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అని అన్నారు మీరు, బట్ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పార్టీ కాదు అని అనుకుంటున్నారు మీరు? ఇదివరకు చెప్పినట్టుగా ఇప్పుడు వారి ఆశయం ఏదైతే ఉందో చాలా సందర్భాలు మేము చర్చించుకుంటూ ఉంటాం. రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన వారసులు కారు. ఎవరిదైనా సరే ఆశయాన్ని కొనసాగించినటువంటి వారు నిజమైన వారసులు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో పెద్దలందరూ కూడా చర్చిస్తూ వస్తున్నటువంటి విషయం. 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, లేకపోతే హార్స్ పవర్ 50 రూపాయలు కావచ్చు, పక్క గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్ర స్కీమ్ కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి పేద ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి విషయానికి నాంది పలికినటువంటి వారు రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో అనేది ప్రతి ఒక్కరి నమ్మకం మాత్రమే కాదు అది తెలిసినటువంటి విషయం కూడా. కనుక ఆశయాలు కొనసాగించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా యొక్క నమ్మకం. ఓకే, మీరు ఇందాకన్నట్టుగా మీరు ఎప్పుడు కూడా వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి, బట్ మీరు ఎప్పుడు కూడా వెనుకోండి ఏదైనా సలహాలు ఏమైనా ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రత్యక్ష రాజకీయాలు ఎక్కడ తెలుగుదేశం పార్టీతో మీరు రాలేదు, కాంగ్రెస్ తోటి వచ్చారు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. భవిష్యత్తు ఎలా ఉండొచ్చు ఎన్టీ రామారావు గారి ఆశయాల సాధన అని అనుకుంటే మీరు భవిష్యత్తులో మీ యొక్క యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తు రాజకీయ చిత్రాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇండివిజువల్గా ఏదైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు కార్యక్రమాలు కనుక ఒకసారి మనం చూసినట్లయితే జన్ధన్ యోజన దగ్గరుండి జీవన్ సురక్ష, జీవన్ జ్యోతి యోజన కావచ్చు, ముద్రా యోజన కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా పేదవాడిని పేదరికాన్ని కేంద్ర బిందువు చేసుకున్నారు ఆయన. ఆ పేదలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని గుర్తించి దాన్ని ఏ రకంగా పరిష్కరించాలి, వారికి ఏ రకంగా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి సారించినటువంటి విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆ నేపథ్యంలో ఎస్, ఏదైతే మా తండ్రి గారు పేదవాడికి పెద్దపీట వేశారో ఇవాళ మోడీ గారు కూడా అదే చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్టీఆర్ గారు ఆశయాలు ఎట్లా ఉన్నాయి కాబట్టి బీజేపీలోనే మీ పైన ఎట్లానే సాగుతుందంటారు? డెఫినెట్లీ. అంటే మన మీరు లాస్ట్ టైం రాజంపేట నుంచి కంటెస్ట్ చేశారు లోక్సభకి, భవిష్యత్తులో మీరు అన్నట్టుగా ఇంకా 2 ఏళ్ళు ఉండొచ్చు, బట్ ప్లాన్ ఉంటుంది కదా ఏంటి అప్పటి సమీకరణ ఎలాగుంటాయి మనం చెప్పలేం కదండి, అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ ఏ రకంగా పార్టీ ఏ రకంగా నిర్దేశిస్తే ఆ రకంగా ముందుకు వెళ్తాను. ఎన్టీఆర్ ఆశయ సాధనల కోసం డెఫినెట్ గా పనిచేస్తాను, అదే విధంగా మోడీ గారు కూడా దాదాపుగా అదే విధంగా పేద ప్రజలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఎన్టీఆర్ గారి ఆశయ సాధనకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా బీజేపీ తోటి పయనం కొనసాగుతుందని
పరమేశ్వర్ గారు చెప్తున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతానికి అవకాశాలు ఉన్నాయి. అమిత్ షా యొక్క మార్గదర్శకం ఇటు మోడీ యొక్క సూచనల మేరకు డెఫినెట్గా ఆ మేరకు చేస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని పరమేశ్వర్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు దగ్గుబాటి పరమేశ్వర్ గారితో ది ఇన్సైడర్.